ఇతను గోవింద్, అసిస్టెంట్ మేనేజర్. ఇంతకు ముందు ల్యాబ్లో సైంటిస్ట్గా పనిచేసేవాడు. అక్కడ పనికిరాడని ఇక్కడ పడేశారు. అయినా పెద్ద సైంటిస్ట్లా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇతను థామస్, క్లర్క్. తెలివితేటలు పెరగడానికి గోవింద్ కనిపెట్టిన మందుని ఇతని మీద ప్రయోగించడం వలన 15 నిమిషాలకు ఒకసారి అంతా మర్చిపోయే జబ్బు వచ్చింది. మేనేజ్మెంట్కి బంధు అవడం వలన అందరూ ఇతను భరిస్తూ ఉన్నారు. ఈమె అకౌంటెంట్ పద్మ. భర్తకి ప్రెస్లో నైట్ డ్యూటీ, ఈమెకి ఇక్కడ డే డ్యూటీ. ఇద్దరూ కలవడానికి ఏదో ఒక వంకతో ప్రతిరోజు ఒక గంట పర్మిషన్ కొట్టేస్తూ ఉంటుంది. ఇతను ప్యూన్ సుందరం. ఈ ఆఫీస్కి న్యూస్ ఛానల్ లాంటి వాడు. వచ్చి 10 మినిట్స్ కూడా కాలేదు, అప్పుడే టీలు. సార్ ఏంటి టీ అక్కడ పెట్టు. సార్ మా ఆవిడ నా జీతం పెంచమని మిమ్మల్ని అడగమంది సార్. నేను కూడా మా ఆవిడని అడిగి చెప్తాను. ఏమైంది సార్? వేడి శాతం ఎక్కువైంది, వెన్న శాతం తక్కువైంది. ఈ గేదె ఎండుగడ్డి ఎక్కువ తింటుంది. ఎలా కనిపెట్టారు సార్? నేను ఎవరిని? సైంటిస్ట్. మరి తెలిసేందుకు అడుగుతున్నా? అడిగి తెలుసుకుందామని. సార్ టీ. ఒరే పింజారి పిల్లిపిత్ర వేధవా, వాడేసి నా బ్లేడ్ కొట్టేసింది నువ్వేనా? నేనా? అయితే ఇంకోటి కూడా ఉన్నాడా బాబోయ్? అంటే నీ బాబు నువ్వు కలిసి వాడుకున్నారా? నేను కనిపెట్టేశా. అయితే నా బ్లేడ్ నేను కనిపెట్టేశా. అయితే నా బ్లేడ్ ఎక్కడుందో చెప్పు. బ్లేడా? ఇప్పుడే కదా కనిపెట్టేశా. కనిపెట్టేశాను కుప్పి గంతులు వేసావు. నేను కనిపెట్టింది భూమి గుండ్రంగా ఉందని. ఆ గుండ్రంగా ఉన్న భూమి మీద నా బ్లేడ్ ఎక్కడుంది? నేను చెప్పదలుచుకున్నా చెప్పలేవు. అంటే ఈ మేడ దాచేద్దాం అనుకున్నావా? వదిలేండి సార్. అంటే నిన్ను పట్టుకోమంటావా? వద్దులే బాబు. వద్దులే అంటే వదిలేస్తాను అనుకున్నావా? ఏం సార్ ఈయన ఇలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు? ఆయన అలా మాట్లాడటానికి కారణం ఈయనే కదా. నువ్వు అంటే ఊరుకోను. మీ అందరితో చెడుగుడు చెడుగుడు ఆడుకుంటాను. చెడుగుడు ఎవడే వీడు? అవును నేను. ఎవరిని? పిచ్చి మహారాజు. ఎస్ ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ఎవరు మీరు? ఎవరు కావాలి మీకు? నేను ఈ కంపెనీలో కొత్తగా అపాయింట్ అయిన మేనేజర్ అండి. నమస్కారం సార్. నమస్కారం. నేను ఈ కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్. హలో. వీళ్ళంతా మన స్టాఫ్. మిమ్మల్ని చాలా ఘనంగా రిసీవ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మీరు ఎప్పుడు వస్తున్నారో తెలియక మిస్ అయిపోయాం. అయ్యో అలాంటివి ఏం అక్కర్లేదండి, నేను మీలాంటి ఎంప్లాయీనే. అందరం కలిసి సిన్సియర్గా పనిచేద్దాం. ఓకే సార్. మీ క్యాబిన్ చూపిస్తాను. హాయ్.